అయితే ఇక్కడ పార్టీల పరంగా చూసుకుంటే అందరూ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి. ప్రచారం తీరు చూసుకుంటే ఎందుకంటే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జాతీయ స్థాయిలో నేతలు వచ్చారు. ఓకే, వైసీపీ విషయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అని చెప్పి లాస్ట్లో క్యాన్సిల్ చేయడం, అలాగే సంక్షేమ పథకాలే ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలే ఓటింగ్ శాతాన్ని పెంచుతాయి, మెజార్టీని పెంచుతాయి అని చెప్పి లెక్కలేసుకుంది వైఎస్ఆర్సీపీ కూడా. అది బహిరంగంగానే చెప్పారు, 4.5 తర్వాత 5.5 తర్వాత 6 లక్షల మెజార్టీ అనుకున్నారు. కానీ సీన్ చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే అంత వచ్చేలాగైతే కనిపించట్లేదు. ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే ఎక్కడ లోపం? జగన్మోహన్ రెడ్డి గారు వెనకేడుగు వేయడం అనేది ఏమన్నా ప్రధాన లోపంగా చూడొచ్చా, వస్తానని చెప్పి రాకపోవడం? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల రూరల్ ఏరియాలో కావచ్చు సంక్షేమ పథకాలు అందే ప్రజల్లో సానుకూలత ఉంది, అదేవిధంగా అర్బన్ ఏరియాలో కొంత పెదవీరుపు ఉండే అవకాశం, ఎందుకంటే ఉద్యోగస్తులు ఆదాయ వర్గాల ప్రజలు మిడిల్ క్లాస్ ఉంటారు, కొంత పెదవీరుపు ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి శ్రీకాళహస్తి మధ్యలో ఎయిర్పోర్ట్ దగ్గర పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడానికి, మొత్తం నియోజకవర్గాన్ని అడ్రస్ చేయడానికి వచ్చేదానికి ప్లాన్ చేసుకుంటుంది. అంతలోనే కరోనా అనేది చాలా తీవ్ర రూపంలో సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా జగన్ గారికి అది ప్లస్ అయింది. ఒకటి సమాజానికి ఉపయోగపడింది, ఒక 2 లక్షల మందిని గ్యాదర్ చేస్తుంటే అది విపరీత పరిణామాలు దారి తీసుకుండే అవకాశం ఉంది. మరి జగన్ గారు తీసుకున్న నిర్ణయం సైంటిఫిక్ గా కరెక్ట్, అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఒక మంచి చర్చ, మంచి సిగ్నల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాకపోవడం మంచిదే కదా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ ఏ తప్పు చేయలేదు. రెండే రెండు తప్పులు నా దృష్టిలో ఏం చేశారంటే, ఇంత సానుకూల వాతావరణం అంటే పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఏవి చూసినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈ రోజు ఓటింగ్ గా మారేంత వ్యతిరేకత లేదు. ఇట్లాంటి సమయంలో ఏకపక్షంగా గెలవడానికి అవకాశం ఉన్న సమయంలో తిరుపతి నగరంలో మీరు చేసిన మాల్ ప్రాక్టీస్ ఒక చిన్న మచ్చగా మీకు మిగిలింది. ఇది ఆ పార్టీ చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, ఈరోజు 5 లక్షలు అనే సంఖ్య చెప్పడం, అంటే మేము భారీ మెజార్టీ, ముఖ్యమంత్రి గారు 5 లక్షల పార్టీ బహిరంగ వాళ్ళ 2 లక్షల 80 వేలు గతంలో కొంతమంది మంత్రులు వాడారులేండి, అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు. ఆ పదం వాడకుండా గతంలో కన్నా మాకు మంచి మెజారిటీ ఇవ్వండి, అంతకే పరిమితం అయ్యే మాట 5 లక్షలు అంటే వాళ్ళు మాట్లాడారు, దాని ఎవరు కాదు, అక్కడ వాళ్ళు తప్పు చేస్తారు. 5 లక్షలు అనే సంఖ్య చెప్పడం తప్పు. ఇంత సానుకూల పరిస్థితులు తిరుపతిలో ఇలాంటి ప్రాక్టీస్ చేయడం, ఈ రెండు తప్పులు కాకుండా, 5 లక్షలు తప్పు కాదు, టాక్టికల్ గా అది కరెక్ట్ కాదు, తిరుపతిలో మాత్రం తప్పు చేశారు. ఆ రెండు దానికి సరి తప్ప మిగతా అదర్ దాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పని తను చేసిందని అనుకోవాలి. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే పర్సంటేజ్ ఏమన్నా పెరుగుండేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సంక్షేమ పథకాలు అందించారు, ఆయన ఓటు వేయమని అడిగారని చెప్పి ప్రజలు ఏమన్నా బయటకు వచ్చి ఉండేవారా? అప్పుడు పర్సంటేజ్ పెరిగి ఉండేదా, లేదా 15% అయినా ఫుల్ఫిల్ అయి ఉండేదా గతంతో పోల్చుకుంటే? కేడర్లో కొంత ఉత్సాహం వచ్చి ఉంటుంది తప్ప, పనిచేసే వాళ్ళు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా ఓటు, ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఉన్న గ్యారంటీగా కృతజ్ఞత చూపిస్తారు, ప్రజలు అంత కృతజ్ఞత రాహితంగా ఉండరు, వ్యతిరేకించే వ్యతిరేకిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సభతో ఏమి జరుగుండదు, కానీ ఓటు జరుగుంటుంది. కేడర్ అంతా ఉత్సాహపడి కొంచెం యాక్టివ్ గా పనిచేసి 1-2% ఓటింగ్ శాతాన్ని జనాలను తీసుకొచ్చి ఓట్లు వేయించే పని అయితే చేస్తుంటారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి రద్దు కావడం ద్వారా వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టం అయితే ఏమనుకోరు. అయితే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మంచి స్పీచ్ ఇచ్చారు, ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరారు, జాతీయ స్థాయి నేతలను కూడా రంగంలోకి దింపారు. గతం కంటే మెరుగైన పర్సంటేజ్, అంటే గతం కైనా మెరుగైన ఓటింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నాకు అంత పరిస్థితి అంటే గతం కన్నా పెరుగుతుంది, ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీ శ్రేణుల్లో కూడా చాలా మంది వైసీపీ ఓటేశారు, అంటే వైసీపీ మీద ప్రేమతో కాదు, చంద్రబాబు ఓడిపోవాలనే కసితో సహజంగా వీళ్ళు గెలవరు కాబట్టి నియరెస్ట్ ప్రతిపక్షం వైసీపీ కాబట్టి వేసేస్తారు, అది రాజకీయాల్లో సహజం. అట్లా కొంతమేరకు ఆ రోజు ఓట్లు పోయినాయి, ఆ ఓట్లు ఈ రోజు అవసరం లేదు కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశం ఉన్నారీచ్చా కొంత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ వల్ల కొంత పెరగడానికి అవకాశం ఉంది. అయితే బీజేపీ ఒరిజినల్ ఓట్లు అన్ని కన్సాలిడేట్ అవుతాయి, అంతవరకు నో డౌట్. కానీ తిరుపతిలో చేతులు ఎత్తేసిన తీరు చూస్తే తిరుపతిలో మిడిల్ క్లాస్ వరకు ఉన్న ఓట్లు తగ్గితే అది నష్టం. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కానీ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు 60-70 వేలకు వెళ్ళిపోతారు, దాదాపు 1 లక్ష దగ్గర వెళ్ళిపోతారు. అది ఆ మేరకు తెలుగుదేశానికి కొంత నష్టం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ 11 పార్టీ కానీ ట్రాన్స్ఫర్ కాకపోతే తిరిగి 20 వేలు చూపునే తిరుగుతూ ఉంటారు. ఇది బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే ఓకే వాళ్ళు గెలుస్తారన్నారు ఏదో చెప్పుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా 25-30 వేల చుట్టూ కానీ ఆ పార్టీ కానీ తిరిగిందంటే ఆ పార్టీకి పెద్ద నష్టం వచ్చి, ఎందుకంటే అనవసరమైన ప్రతిజ్ఞ పోయి. ఇప్పుడు 5 లక్షల మెజారిటీ అనుకున్న జగన్ గారు 4 లక్షలు చేసినా పెద్ద అనుకోరు, కానీ మీరు గెలిచిపోతాము అని చెప్పి ప్రగల్భాలు చెప్పి ఇప్పుడు ఇంత దారుణమైన ఓటమి చూసారు నష్టం. రెండో తప్పు ఏం చేశారంటే వాళ్ళు
తిరుపతిలో జరిగిన మాల్ ప్రాక్టీస్ ని విపరీతంగా ప్రచారం తెచ్చారు. బహుశా బీజేపీ వాళ్ళు తెచ్చినట్టుగా ఎవరు తేలా, అంత బాగా ప్రచారంలో తెచ్చారు. మంచిది. అప్పుడు ఇప్పుడు ప్రశ్నలే వస్తాయి, బీజేపీకి ఎవరి నాయకత్వంలో ఎలక్షన్ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన నీలం సాహ్ని గారి నాయకత్వంలో ఎలక్షన్ జరగల. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఎవరైనా మీలాంటి వాడు నాలాంటి వాడు అడిగే మొదటి ప్రశ్న ఏంటి, మీరు నమ్ముతున్నారు మొత్తం మాల్ ప్రాక్టీస్ జరిగాయని, మీ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోదు కానీ మీ సంగతి ఏంటి? కాబట్టి బీజేపీకి మొత్తం తప్పులు అడిగలేదు. మొదట గెలిచిపోతామని అత్యుత్సాహంగా పోవడం ఒక తప్పు, రెండో తప్పు పెద్ద ఎత్తున దొంగ ఓట్లని మీరు జరిగిన దానికని ఎక్కువ చేసి పెట్టారు, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మీ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ కానీ దానిపైన చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద టికెట్స్ వాతావరణం ఒక రకమైన చులకన భావం తలెత్తుకోలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏం పనిచేయదా అంటున్నాను నేను భారతీయ జనతా పార్టీకి, అదేమి కొంచెం ఎక్కువ ఓటింగ్ శాతం తెచ్చిపెట్టడం. గతంలో బీఎస్పీ ఓటింగ్ అంతా ఇప్పుడు మరి బీజేపీ ఖాతాలో పడాలి. పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది, అది తెలుగుదేశం కేసారా బీజేపీ కేసారా అనేది చూస్తారు.